ఒకడకు వందల వందల ఎకరాలు, ఒకడికి కూర్చోవడానికి తల దాచుకోవడానికి జ్ఞానుడు ల్యాండ్ లేదండి. ఇంత ఖాళీ స్థలాలు హెక్టార్ల హెక్టార్లు వేలక వేలు లక్షల హెక్టార్లు నేల ఖాళీగా ఉన్నప్పుడు పేదవాడికి తల దాచుకోవడానికి జ్ఞానుడు నేల లేదే. ప్రపంచం తప్పు చేస్తే క్రైస్తవుడు మందలించాలి. ప్రపంచం తప్పు చేస్తే ఎవరు ఎవరు మందలించాలి? క్రైస్తవుడు మందలించాలి. అంటే చూడండి, బైబిల్ చూడండి, ఆదికాండ మొదటి అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు మనుష్య జాతిని ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, మీరే ఓనర్స్ అయిపోండి. దాన్ని లోపరచుకుంటుంటే అర్థం ఏంటి? డాక్యుమెంట్ రాసేసాడు ఆయన. ఎవరికి? ఇది అమెరికా నాది అన్నాడు అమెరికన్ వాడు. ఇది ఇండియా నాది అన్నాడు మన ఇండియా వాడు. ఇది చైనా నాది అన్నాడు చైనా వాడు. పక్కన పాకిస్తాన్ అది నాది అన్నాడు. ఇలా వీళ్ళు ఆక్రమించుకున్నారు. వెరీ గుడ్. ఆక్రమించుకున్న వాళ్ళంతా సమానంగా పంచుకున్నారా? మళ్ళీ ఇక్కడ దొంగట, మళ్ళీ ఇక్కడ దొంగట. ఈ నేలంతటిని మన పేరు మీద రాసేసాడు. ఏమని రాసాడట? డాక్యుమెంట్లు ఏమన్నా చూడండి. సి ద డాక్యుమెంటెడ్ బైబిల్ అండి. దిస్ ఈ డాక్యుమెంట్. దిస్ ఈజ్ డాక్యుమెంట్. 115 మళ్ళీ అక్కడికి వెళ్దాం నాయన. 115 కీర్తనల గ్రంథం 16 వచనం. 115 కీర్తనల గ్రంథం 16 వచనం. ఆకాశములు యెహోవా వశము. అది నేను చూసుకుంటాను బాబు, నువ్వు భూమి చూసుకో అన్నాడు. భూమిని నేను నరులకు ఇచ్చి ఉన్నాను. రాసేసాడు డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఏది? బైబిలేనరా? మరి ఈ డాక్యుమెంట్ మీరు అసలు చూపించారా గవర్నమెంట్కి? మనకు డాక్యుమెంట్ లేక దొరక్క బాధపడుతున్నారు వీళ్ళు. మన వాళ్ళు డాక్యుమెంట్ దొరక్క కదంటే బాధపడుతున్నారు. బైబిలేనరా? మరి ఈ డాక్యుమెంట్ మీరు అసలు చూపించారా గవర్నమెంట్కి? ఇది ఇదిగో దేవుడు రాసించాడు డాక్యుమెంట్. ఈ నేలను దేవుడు నరులకిచ్చి ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని గడగడలాడించవలసిన ఈ డాక్యుమెంట్, ఈ పీనల్ కోడ్ను పట్టుకుని ప్రపంచాన్ని గడగడలాడించవలసిన క్రైస్తవుడు నాలుగు గోడల మధ్య ఆదివారానికి ఒక్కసారి కూర్చొని భజన చేయటం కాదు భర్త, ప్రార్థించడం కాదు భర్త. సర్వలోకానికి వెళ్ళవు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించవు. ఆయన ఆజ్ఞాపిస్తే నువ్వేటి మఠం వేసేసావు. వెళ్ళలేనందుకు శిక్షానికి ఇది అదో. ప్రపంచానికి వెళ్ళాలి, నా చట్టాన్ని చెప్పు. నరులకు నేను నేలిచ్చాను, పంచుకోవాలి నేలని. పంచుకోండి. ఏదండి, ఆ గుడిసె వాసులు గుడిసెల్లోనే ఉన్నారండి. ఒకడికి వందల వందల ఎకరాలు, ఒకడికి కూర్చోవడానికి తల దాచుకోవడానికి జ్ఞానుడు ల్యాండ్ లేదండి. కనుక దేవుడు ప్రారంభ అధ్యాయంలోనే ఈ ఆస్తిని ఎవరికిచ్చాడో, ఈ నేలను ఆకాశం లేదు ఆయన. అందుకే పైకెళ్ళు అందరు పోతున్నారు. పైకెళ్ళు అందరు ఎందుకు పోతారు? రిస్క్ జాబ్ అండి అది. ఎందుకు అక్కడికి వెళ్దాం? ఒక వంతు నేల, మూడొంతులు నీరు. ఈ ఒక వంతునే నింపిస్తారా? ఈరోజు 700 కోట్ల మంది ప్రపంచ జనాభా, 700 క్రోర్స్ ప్రపంచ జనాభా. ఈ 700 కోట్ల మంది ఉండగా ఎన్ని అరణ్యాలు, ఎన్ని అడవులు, ఎన్ని నదీ పరిసర ప్రాంతాలు ఎన్నున్నాయండి? ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. విమానం మీద వచ్చుతున్నప్పుడు మేము హైదరాబాద్ తిరుపతి వచ్చినా సరే ఎక్కడ చూసినా ల్యాండ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చినంత వరకు ఎక్కడ చూసి ఇలా ఫ్లైట్ ఇలా లేచిన 5-4 నిమిషాలకే సిటీ పోయినట్టేనండి. ఇక అంత ఖాళీ స్థలాలే. ఇంత ఖాళీ స్థలాలు హెక్టార్ల హెక్టార్లు వేలక వేలు లక్షల హెక్టార్లు నేల ఖాళీగా ఉన్నప్పుడు పేదవాడికి తల దాచుకోవడానికి జ్ఞానుడు నేల లేదే. క్రైస్తవులు ఏమన్నారో తెలుసా? మొదటి శతాబ్దంలో ఈ సమాజం భూమిని తల క్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చారు. 17వ అధ్యాయం 3వ వచ్చిన అపొస్తల కార్యాలు ఎక్కడుందో మీకు తెలియదేమో, లేదా మనది కాదనుకుంటున్నారేమో. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం అండి. 17వ అధ్యాయం 6వ వచనం అపోస్తుల కార్యాలు. లోకాగారు రాసిన 2వ పుస్తకం ఇది. భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడకు కూడా వచ్చి ఉన్నారు. ఆ రోజు అన్నారు, ఈరోజు మేము అంటున్నామండి.
మేమంటున్నామండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ దేవుని పిల్లలారా మీ మేలు కొరకేనరా మీ మీద నాకేం కక్ష కానీ మీ మీద నాకు విభేదం కానీ మీతో కలహం కానీ నాకు లేదండి మిమ్మల్ని ప్రేమించాను నా పిల్లలు నన్ను పిలిచారు లక్షలాది రూపాయలు వెచ్చించారు చిన్న చిన్న పనులు చేసుకునేవారే మీకింత గొప్ప భాగ్యాన్ని మీకు అమర్చారు వెరీ గుడ్ నేను మీకోసం వచ్చాను ఏమన్నాడు దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం ఏమన్నాడండి లోకంలో ఉన్న 700 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి భూమిని నిండించండి దాన్ని లోపరుచుకోండి తీసుకోండి మీరు అది వదిలేసి దాన్ని ఆక్రమించుకొని బలాఢ్యులు దాన్ని సంపాదించుకొని అది చాలక ఆకాశం వైపు చూసి అది కూడా నీదే అనుకుంటున్నావే ఎంత తప్పు చేస్తున్నావు మహాజ్ఞానవర్రా బైబిల్ మహాజ్ఞానవర్రా కానీ ఇంతవరకు అలా బోధించలేదరా ఎవరు మనకి అందుకే పాతికేళ్ళు తపస్సు చేశారా బైబిల్ మీద ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలను పాతికేళ్ళు కష్టపడి చదివానండి